ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు, అది అక్రమ లావాదేవీలు అని ఎప్పుడైతే బయటపెట్టారో, ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పెండ్యాల శ్రీనివాస్. గతంలో ఈయన చంద్రబాబు దగ్గర పిఏగా పనిచేశారు. ఇప్పుడు అయితే పెండ్యాల శ్రీనివాస్కు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే, ఆయన త్వరలో అప్రూవర్గా మారిపోబోతున్నారు అనేది. అది కూడా అధికారులకి, ఐటీ శాఖ అధికారులకు ఆయన రాతపూర్వకంగా కూడా రాసిచ్చారంట, నేను త్వరలో అప్రూవర్గా మారిపోయి మీకు పూర్తి సహకారాలు అందిస్తాను, మొత్తం ఏం జరిగిందో మొత్తం లెక్కలన్నీ మీ ముందుంచుతాను, మొత్తం గుట్టు విప్పేస్తానని చెప్పి అధికారికంగా ఆయన అధికారులకు చెప్పడం, ఒక లేఖ కూడా రాసి ఇవ్వడం, దానికి సంబంధించి రిటర్న్గా రాయించుకోవడం. ఎందుకు అంటే, ఇప్పుడు కనుక ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే ఆయన కూతురు వివాహం జరగబోతుంది త్వరలో, ఆ వివాహం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఈయన వాళ్ళకి చెప్పడం, ఐటీ సోదాలు జరిగినప్పుడు, ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు ఇంట్లో ఆ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు, ఆ పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళకి దొరకడంతో, మానవత్వంతో ఆలోచించిన అధికారులు అప్రూవర్గా మారేందుకు కొంత సమయం ఇవ్వడం, అంటే పెళ్ళయ్యే వరకు, వివాహం పూర్తయిన తర్వాత వెంటనే ఈయన అప్రూవర్గా మారిపోతే పెండ్యాల శ్రీనివాస్ని ఐటీ అధికారులు ఢిల్లీ తీసుకెళ్ళిపోయి అక్కడ విచారణ చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఢిల్లీలో విచారణ మొదలుపెట్టి కంప్లీట్గా, అసలు గతంలో ఆయన పిఏగా పనిచేసినప్పుడు, చంద్రబాబు గారి పిఏగా పనిచేసినప్పుడు ఎంతెంత అక్రమ లావాదేవీలు జరిగినాయి, విదేశీ మార్కం ద్వారా హవాలా ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, అసలు ఈ సబ్ కాంట్రాక్టర్లు ఏంటి, కాంట్రాక్టర్లు ఎవరు, అంటే సబ్ కాంట్రాక్టర్ల పేరుతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి లేని కంపెనీలు, అడ్రస్ లేని కంపెనీలు ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు, వీటన్నిటి వెనక ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా ఒక కూపీ లాగే ప్రయత్నం అధికారికంగా చేసినట్లు, ఆల్రెడీ ఇప్పటికే ఆయన పెట్టుకున్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో, వివాహం అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దని, అలాగే అప్రూవర్గా మారిపోతానని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంటే అధికారులు, అయితే ఇంకా దాన్ని బయట పెట్టట్లేదు. వాస్తవానికి మానవత్వంతో అధికారులు కూడా ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారనేది అర్థమవుతుంది, మానవత్వంతో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈయన నిజాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారు. అసలు బాస్ ఎవరు దీని అంతటికీ, ఇంకా 2,000 కోట్ల రూపాయలు అక్రమంగా జరిగాయి, ఎలాంటి పన్ను చెల్లించకుండా అక్రమ లావాదేవీలు జరిపిన సొమ్ము ఎంత అనేది కూడా త్వరలోనే లెక్కలు బయటకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోదాల్లో దొరికిన డైరీల్లో వివరాలు, అలాగే పట్టుబడిన డాక్యుమెంట్లు, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లు, ఈ వివరాలన్నీ కూడా దేనికది విడివిడిగా రికార్డ్ చేసుకుని ప్రతిదీ, ప్రతి స్టేట్మెంట్ పైన కూడా దేనికదే దాని మీద శ్రీనివాస్ సంతకాలు కూడా తీసుకున్నారంటే అధికారులు, అదే సమయంలో అప్రూవర్గా మారిపోయేందుకు తనంతట తాను సిద్ధపడుతున్నట్లు ఆయన చెప్పడానికి కూడా వీడియో, ఒక వీడియో తీసుకున్నారు అధికారులు ఒక సాక్ష్యంగా. మళ్ళీ రేపొద్దున్న ఆయన ఎస్కేప్ అయిపోయినా, నేను మారనని చెప్పినా సరే ఒక ఆధారం ఉంటుందని చెప్పి వీడియో కూడా చూసుకున్నారంటే, అందుకే శ్రీనివాస్ ఇంటి నుండి 5 సూట్ కేసుల్లో ఎవిడెన్స్ మెటీరియల్ని తీసుకొని 5 రోజుల తర్వాత ఐటీ అధికారులు ఢిల్లీ వెళ్ళిపోయారు. వివాహం ఎప్పుడు అయ్యేది చూసుకొని, ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీకి వచ్చి లొంగిపోతాడనే విషయాన్ని కూడా మాట్లాడుకున్న తర్వాతే అధికారులు ఇంటి నుంచి బయటకు వచ్చారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం జరిగింది చూస్తుంటే కనుక పెండ్యాల శ్రీనివాస్ దగ్గర ఒక పెద్ద తీగే ఉంది, ఆ తీగ కదిలితే చివరికి ఆ డొంక, ఆ తీగ లాగితే డొంక మొత్తం కదిలే అవకాశం ఉంది. ఆ డొంకలో దాగి ఉన్న ఎవరు కీలక నేతలు, ఆ డొంకను కదిలించే బాస్ ఎవరు అనేది కూడా త్వరలోనే బయటపడుతుంది. మరి అప్రూవర్గా మారి శ్రీనివాస్ ఎలాంటి నిజాలు బయట పెడతాడు, అప్పుడు ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.